టీడీపీ జనసేన మధ్య దూరం పెరుగుతోందా? ట్వీట్ల యుద్ధం, మాటల రాద్ధాంతం దేనికి సూచిక? నేతలకు దీటుగా కార్యకర్తలు ఎందుకు రోడ్డెక్కుతున్నారు? మిత్రపక్షాలు ఇక ముందు కూడా ఇదే ట్రెండ్ కొనసాగిస్తాయా? పవర్ స్టార్ కు టీడీపీ ఎంపీలకు జరుగుతున్న డైలాగ్ వార్తో ఇలాంటి సందేహాలెన్నో. ఏపీ ఎంపీలు పవన్ కళ్యాణ్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. టీడీపీ ఎంపీలు తనపై చేసిన వ్యాఖ్యలకు పవన్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు తాను చేసిన వ్యాఖ్యలకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. తన ప్రెస్ మీట్ పై టీడీపీ ఎంపీలు మండిపడడంతో పవన్ మరోసారి రియాక్ట్ అయ్యారు. విడతల వారీగా ట్వీట్లు ఇచ్చారు. తనపై కొందరు కేసు పెట్టాలనుకుంటున్నారని, కోర్టుకైనా జైలుకైనా వెళ్లడానికి సిద్ధమని స్పష్టం చేశాడు. సీమాంధ్ర ఎంపీల పౌరుషం నా మీద కాదు, కేంద్రం దగ్గర చూపించండి అంటూ హితవు పలికాడు. తనను తిడితే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ రాదని కుండబద్దలు కొట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, అభివృద్ధి కోసం తాము చేస్తున్న కృషి తెలియక పవన్ అలా మాట్లాడుతున్నారని టీడీపీ ఎంపీలు అంటున్నారు. ప్రత్యేక హోదాకు పవన్ కళ్యాణ్ కూడా కలిసొస్తే మంచిదంటున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే స్పెషల్ స్టేటస్ దాని మీద ఇంకా రాలేదనేది అని ఉండొచ్చు. కాబట్టి నేను నా ఉద్దేశం ఏంటంటే దాన్ని వివాదంలో తీసుకువెళ్ళాకన్నా కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసమే రాష్ట్రం అభివృద్ధి కావాలని ఆయన కూడా కోరుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అదే దిశగా పనిచేస్తూ ఉంది, కేంద్రం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కొంచెం కావాల్సిందల్లా మనకి ఓపిక మాత్రమే, కొంత సమయం పడుతుంది. కాబట్టి తప్పకుండా కేంద్రం సహాయం చేస్తుంది. పెండింగ్ ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి సాల్వ్ చేస్తారని నమ్ముతున్నాం. ఇక ఆన్లైన్ లో లైవ్ లో పవన్ టీడీపీ ఎంపీల మాటల యుద్ధం నడిపిస్తే జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. పవర్ స్టార్ పై ఎంపీలు చేసిన కామెంట్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని, కళ్యాణ్ ని తిట్టడం కన్నా ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నారు. కళ్యాణ్ గారు చెప్పిన సంఘటన ఏంటంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కుంటుబడిపోతుందో ప్రత్యేక హోదా ఎంత అవసరమో అనేది ఎంపీలు ఈ రోజు ప్రజలకి అయ్యి ఇటు గవర్నమెంట్ కు సంబంధించి ఎంత వ్యత్యాసం ప్రజలు ఆలోచిస్తున్నారో దాన్ని తెలియపరచడం కోసం మిమ్మల్ని గుర్తు చేశారు. ఆ గుర్తు చేసింది మీరు ఫీల్ అయింది ఏంటంటే మమ్మల్ని వ్యాఖ్యానంగా మాట్లాడారని మీరు ఫీల్ అయ్యారు. మిమ్మల్ని ఓటేసి అడిగినప్పుడు ఏమో మీకు కనపడలా. ఈ రోజు ఆయన గుర్తు చేసి మీరు మేల్కొండని చెప్తే మీరు భయపడుతున్నారు. భయపడకండి, చెప్పిన పని చేయండి, ప్రజలకు నిరూపించండి. విజయవాడ తిరుపతిలో పవన్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఎంపీల పోస్టర్లను తగలబెట్టారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని జనసేన కార్యకర్తలు హెచ్చరించారు.